హాయ్ ఫ్రెండ్స్, మనం దివ్యారామం నర్సరీకి వచ్చేసాము. ఇది కపిల్ తీర్థం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఒరిజినల్ ట్రీయే, సెట్టింగ్ కాదు. చాలా బాగుంటుంది లోపల కూడా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పార్క్ ఉంది లోపల, మా పిల్లలు చూసారు అప్పుడే అల్లరి. ఇప్పుడు లోపలికి మనం ఎంటర్ అయిపోదాము. అరగో మా పిల్లలు ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. లోపల బాగా చెట్లు ఉన్నాయి, వాటరు కొండలు బాగా ఉన్నాయన్నమాట. మీకు పిక్ కూడా నేను ఇప్పుడు పెడుతున్నాను. చాలా 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 బాగుంది క్లైమేట్ అయితే. చూడండి ఎంత బాగుందో ఈ పిక్, సూపర్ కదా. ఈసారి మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మనం అమ్మవారి గుడికి వచ్చేసాము, పద్మావతి అమ్మవారి గుడి. దీన్ని అలివేలు మంగాపురం, ఇది అలివేలు మంగాపురం అన్నమాట. పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చాము మనం. ఇదిగో టెంపుల్ చూడండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం, దర్శనం చేసుకుందాము. నెక్స్ట్ లోపల ఏంటంటే మనకి ఫోన్స్ ఎలా చేయరు కాబట్టి నేను జస్ట్ బయట వరకు మాత్రం వీడియో తీయగలిగాను. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. జస్ట్ మాకు అమ్మవారి దర్శనం 15 మినిట్స్ టైం పట్టింది అంతే, బయటకు వచ్చేసాము. బయట అంతా షాపింగ్ ఉంది, వీటిల్లో కూడా చాలా కొన్నాము మేము పిల్లలకి కావాల్సినవి. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఈ బాటిల్స్ చూసారా, ఈ బాటిల్స్లో పసుపు కుంకాలు ఉన్నాయి, చిన్న బాటిల్స్, పెద్ద బాటిల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే నేను మా పాప కోసం పట్టీలు తీసుకున్నాను, వాళ్ళు 100 రూపీస్ చెప్పారు, నేను బార్గెన్ చేసి వాటిని 40 రూపీస్కి తీసుకున్నాను. కంపల్సరీగా మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బాగా బార్గెన్ చేయండి, వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. ఇంకా మా పాప కూర్చుని స్వీట్ కార్న్ తింటుంది. పిల్లలైతే బాగా తిరిగారు, మొత్తం అలసిపోయారు, ఇంకా ఓపిక లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అమ్మా అని చెప్పి అన్నారు. ఇదిగో పద్మావతి అమ్మవారి ఆలయం అని బోర్డు ఉంది చూసారా, అప్పుడే చినుకులు పడ్డాయి. ముంత మసాలా, ఈ ముంత మసాలా అంటే నాకు చాలా ఇష్టం, ఫుల్ స్పైసీగా చేయమని చెప్పాను, ఆ అమ్మ చేసిస్తుంది స్పైసీగా. ఇది ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. స్వీట్ కాదు ఇది, ఫుల్ స్పైసీ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్ర అరిటాకు భోజనం అని, ఇది ఆనందభవన్ హోటల్, అమ్మవారి గుడి పక్కనే ఉంది. చాలా అయితే చాలా బాగుంది టేస్ట్, ఇక్కడ వెరైటీ వెరైటీస్ అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఆల్రెడీ నేను వీడియో తీసాను చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ హోటల్లో ఒకసారి లంచ్ కానీ లేదంటే టిఫిన్ కానీ చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మేము డ్రింక్స్ తాగాము, టిఫిన్స్ చేసాము. నెక్స్ట్ కూల్ జోను, కాఫీ జోను ఉన్నాయి. ఫిల్టర్ కాఫీ అయితే సూపర్ అదర్స్, ఫిల్టర్ కాఫీ బోర్డ్ చూసారు కదా, ఫిల్టర్ కాఫీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మేము మూవీకి వెళ్ళాము, సర్కార్ వారి పాట మూవీకి వెళ్ళాము. నైట్ 9:30కి మూవీకి వెళ్ళాము. తిరుపతిలోనే హైదరాబాద్ వచ్చాక మళ్ళీ కుదరదు నెక్స్ట్ వీక్ వరకు అని. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, పువ్వుల మార్కెట్ ఇదంతా. చాలా పువ్వులు అయితే చాలా దొరికాయి ఇక్కడ, మాకు పువ్వులు కావాలని చెప్పి వెళ్ళాము. చాలా తక్కువ రేట్లు కూడా ఉన్నాయి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.